రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మరి ఒక నిధి అన్నది ఒక నిర్దేశిత లక్ష్యానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే ఖర్చు చేసినప్పుడే ఆ యొక్క అభివృద్ధి లేదా కోరుకున్న అభివృద్ధి అనేది సాధ్యపడుతుందన్నది అందరికీ తెలిసిందే ఒకవేళ ఒక నిర్దేశిత లక్ష్యానికి నిర్దేశించబడిన నిధులు అనేవి వేరే కార్యక్రమానికి ఒకవేళ మరి అవి మళ్లింపు చేస్తే మరి అది ఏ రకంగా ఉంటుంది అభివృద్ధి అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందా మరి అదేవిధంగా దీనికి నష్టపోయేది ఎవరు అన్నది కూడా మరి ఒకసారి కారణం మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది ఇక ఇదే అంశాల మీద మనతో పాటు మాట్లాడేందుకు ఆర్డి విల్సన్ గారు ఉన్నారు వీరు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అదేవిధంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం ఆర్డి విల్సన్ గారు నమస్తే వెల్కమ్ టు ద షో నమస్తే అండి నమస్తే విల్సన్ గారు ఇప్పుడు అదేవిధంగా మరి మీరు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా ఉన్నారు మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అనేవి మరి పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా మీ ఏపీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి నిధుల్ని డైవర్టేషన్ చేసి చేయడం జరిగిందండి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ని ఇప్పుడు మూడు భాగాలు చేశారు మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రిల్లి కార్పొరేషన్ అనే పేరుతో మరి ఆ విధంగా మూడు కార్పొరేషన్ చేయడం ద్వారా ఆ మాదిగ ఉపకులాలు మాల ఉపకులాలు రెల్లి ఉపకులాలకి నేను న్యాయం చేస్తాను మేలు చేస్తానని చెప్పని మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు ఆచరణలోకి వచ్చేసరికల్లా ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేశారండి ఇది ఒక రకంగా చెప్పాలంటే దళితులకి ఎందుకు పోటు పడడం మాత్రమే కాదు డైరెక్ట్ గా పోటు పొడిచాడు ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ నిధుల్ని డైవర్ట్ చేసిన చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే నిధులన్నీ కూడా నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ న్యూఢిల్లీ నుంచి వస్తాయి అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు అదేవిధంగా సఫాయి కర్మచార నిధులు అంటే ఎన్ఎస్కేఎఫ్డిసి అంటారు మరి ఈ రెండు కార్పొరేషన్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చే నిధుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిధులను డైవర్ట్ చేసి అమ్మఒడి పేరుతో అదే జగనన్న గోరుమద్దు పేరుతో లేకపోతే రకరకాల పథకాల పేరుతో డైవర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే రైట్ విల్సన్ గారు ఇక్కడ చిన్న ప్రశ్న అండి అంటే ఇక్కడ మరి ఒకవేళ గతంలో ఒకవేళ ఎస్సీ కార్పొరేషన్ అనేది ఉంది అంటే మరి ఉపకులాలన్నిటికీ కలిపి ఒక కమిషన్ ఉంది అనుకుంటే వాటికంటే మరి అంటే వాటిలో ఏమైనా లోపాలు ఒకవేళ లోపభూయిష్టంగా ఉన్నాయో అనుకుని ఒకవేళ మరి మూడు ఉపకులాలకి మూడు కార్పొరేషన్లుగా అంటే మాలా మాదిగ రెల్లికి సంబంధించిన మరి కార్పొరేషన్గా చేయడం కరెక్టే కదా ఎలా తప్పంటారు నేను మూడు కార్పొరేషన్ చేయడానికి తప్పడం లేదండి మూడు కార్పొరేషన్ చేసి కనీసం మూడు కార్పొరేషన్ చైర్మన్లకి కనీసం కూర్చోడానికి కుర్చీ లేకుండా ఆఫీస్ లేకుండా మెయింటెనెన్స్ లేకుండా చేయడమే కాకుండా ఈ కార్పొరేషన్ నిధుల్ని మరి వందలాది కోట్ల రూపాయల నిధుల్ని డైవర్ట్ చేయడం అంటే అది పెద్ద ద్రోహం అది ముఖ్యంగా నేను మీకు ఒక రెండు నిమిషాల్లో చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా భూమి కొనుగోలు పథకం ఉంటుంది ఈ భూమి కొనుగోలు పథకం అంటే మీకు తెలుసు అంటే దళితులకి భూమి కొనిస్తే వాళ్ళ జీవిత కాలంలో ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉంటుంది అంతకు ముందు 2 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు గత ప్రభుత్వం తీసుకొస్తే ఈ రోజు ఆ భూమి కొనుగోలు పథకానికే మీరు తూట్లు పొడిచారు అంటే భూమి కొనుగోలు పథకం కింద ఎక్కడ భూమి కొనుగోలు చేసి ఇవ్వడం లేదు భూమి కొనుగోలు చేసి ఆ భూముల్లో మోటార్ చేర్చి ఆ భూముల్లో పండ్ల మొక్కలు ఇచ్చే కార్యక్రమం ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బుల ద్వారా జరుగుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భూమి కొనుగోలు పథకాన్ని పూర్తిగా పాత్రేశాడు అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ రిపేరు అదే విధంగా ఎస్సీలకు సంబంధించి ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అదే విధంగా కంప్యూటర్ ట్రైనింగ్ రకరకాల సెల్ ఫోన్ రిపేరు ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా ఢిల్లీ నుంచి ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులే వాడతారు ఆ మొత్తం కూడా వీళ్ళంతా డైవర్ట్ చేయడం ద్వారా ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చే కార్యక్రమం మూలబడింది అదే విధంగా వితౌట్ బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఆటోలు టెంట్ హౌస్ కార్లు ఇన్నోవాలు ఇచ్చే కార్యక్రమం అంటే దరిదాపు 2, 3, 5, 10, 15 లక్షల రూపాయల వరకు కూడా దళితులకి నిధులు కేటాయించి ఆ నిధుల ద్వారా వీళ్ళకి మేము చెప్పిన టెంట్ హౌస్ ఆటోలు కార్లు ఇచ్చే పథకం ఈ రోజు ఒక్క యూనిట్ ఇవ్వలేదు మీరు గత 2 ఏళ్లుగా మీరు చూస్తే ఒక్క యూనిట్ ఇవ్వకుండా ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా ఇచ్చే డబ్బులు ఇవన్నీ ఇవి బ్యాంకులతో సంబంధం లేదు ఈ బ్యాంకు నిధులు బ్యాంకుతో సంబంధం లేకుండా ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి నిధులు మొత్తంగా డైవర్ట్ చేశారు
దీని అడిగే దిక్కు లేదు, అడగడానికి కూడా ఎవరు సాహసం లేదు. రైట్ విల్సన్ గారు, అంటే అంటే ఎస్ ఇక్కడ అంటే ఒక కోణంలో మనం ఆలోచిద్దాం, ఒకసారి పరిశీలిద్దాం. మరి అభివృద్ధికి సంబంధించిన నిధులు అనేవి మరి వేరే అభివృద్ధికి అవి మళ్లించారంటే అది కూడా అభివృద్ధి కార్యక్రమమే కదా? కాదు కాదు, అసలు వేరే దానికి కేటాయించకూడదండి. మీరు డబ్బులు సమీకరించి నిధులు మీ రాష్ట్రంలో నిధులు సమీకరించుకొని ఆ నిధులతో మీరు అమ్మఒడి పెట్టుకోండి, గోరుముద్దు పెట్టుకోండి, చెంగల్పూతను పెట్టుకోండి, తప్పులేదు. కానీ ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు ఇవి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, కేంద్రం నుంచి ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి నిధుల్ని డైవర్ట్ చేయడం అనేది ఈ భారతదేశం ఏ ముఖ్యమంత్రి చేయడం వల్ల. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు విధంగా చేస్తున్నాడు అంటే మీడియా అడగడం లేదు. మీడియా ఎంత కాడ సగం మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి బాజా భజంత్రులు మీడియానికి సరిపోతుంది, సగం మీడియా చంద్రబాబు నాయుడు గారికి బాజా భజంత్రులు మీడియానికి సరిపోతుంది. వీళ్ళు ఎక్కడ కూడా దళితులు బాగుపడాలనే ఆలోచన లేదు కాబట్టి ఎవరు మాట్లాడడం లేదు. అదే విధంగా ఒక్క నిమిషం అదే విధంగా బ్యాంక్ లింక్డ్ స్కీమ్ ఉన్నది. ఆ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అంటే ఎస్సీపీ నిధులు, అంటే ఢిల్లీ నుంచి ఏం చేస్తారంటే ఎస్సీపీ పేరుతో నిధులు ఇస్తారు. ఆ నిధులు ఇస్తే ఏం చేస్తారంటే 30% కార్పొరేషన్ ఇస్తుంది, 70% బ్యాంక్ ఇస్తుంది. ఆ 30-70% రేషియో ఇచ్చే ఆ బ్యాంక్ లింకేజ్ నిధులు కూడా ఎస్సీపీ నిధులు కూడా ఈరోజు డైవర్ట్ అవుతున్నాయి. మరి ఈరోజు మీ ఛానల్ దళితుల ఆత్మగౌరవం, దళితుల హక్కులు, దళితుల గుండె చప్పుడు ప్రదర్శిస్తుంది కాబట్టి ఈ రోజు మీరన్న దీన్ని బయట ప్రపంచానికి తీసుకొస్తున్నారు. నేను కూడా కొన్ని ఛానల్స్ లో ఇది గత 10-15 రోజుల నుంచి గత సంవత్సరం నుంచి కూడా చెప్పుకుంటా వస్తా ఉన్నాం బలంగా. కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రికి చీమగుట్టట్టు కూడా లేని పరిస్థితుంది. ఒక్క నిమిషం ముఖ్యంగా స్టడీ సర్కిల్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఎస్సీ సప్లాన్ నిధుల నుంచే నడిచే కోచింగ్ ప్రోగ్రామ్స్. ఈ రోజు గ్రూప్ 1 కోచింగ్ లేదు, గ్రూప్ 2 కోచింగ్ లేదు, సివిల్ సర్వీస్ కోచింగ్ లేదు. మీకు తెలుసు కదా ఈ రోజు గతంలో ఈ రోజు ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్టడీ సర్కిల్ ద్వారా ఐఏఎస్ అయిన వాళ్ళే. ఈ రోజు ఎక్కడన్నా సరే ఈ కోచింగ్ సెంటర్ నడుస్తుందా? ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అంటే ప్రతి ఎస్సీ నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఢిల్లీ నుంచి ప్రతి రూపాయి మీరు ఇవ్వకుండా డబ్బులు ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులుగా డైవర్ట్ చేయడం అంటే ఎంత దుర్మార్గం, ఎంత పాపం, అది ఎంత నీచం కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడుండే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు 5 ఉన్నారు కదా సిగ్గుచేటు. అసలు వాళ్ళు మేము దళితులు అని మేము చెప్పుకోవడం కూడా దౌర్భాగ్యము. మరి వాళ్ళ అసలు ఎందుకు అక్కడ ఉన్నారో మాకు అర్థం కాని పరిస్థితి. మీరు అక్కడ ఉంది అంబేద్కర్ పుణ్యాన అక్కడ ఉన్నారు, మీరు అంబేద్కర్ పుణ్యాన రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కు ద్వారా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. మీకు ఆ మాత్రం సిగ్గు ఎగ్గు మానం మర్యాదలు ఏమి లేవా? మరి దళితుల నిధులు డైవర్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడగలేని మీరు చవదొచ్చిపోయి అక్కడ కూర్చుంటే మీరు బతికేమి చచ్చేమి? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు. రైట్ వెళ్తున్నారు. ఇప్పుడు అదే విధంగా మరి మీరు బీజేపీకి సంబంధించి ఏపీకి మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, మరి అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉండనే ఉన్నారు కదా, మరి వారు ఏమన్నా అడిగారా దీని గురించి? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే లేరు కదండి, అది కదా ప్రాబ్లం. అంటే ఇతర రాష్ట్రాలకి ఎస్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులను ఏ అంటే ఎక్కడి నుంచి అయినా సరే ఏ బీజేపీ ఎమ్మెల్యే అయినా సరే బీజేపీ మినిస్టర్ అయినా సరే ప్రశ్నించే అధికారం ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉందా? చూస్తున్నాం కదండి మేము, ప్రశ్నిస్తున్నాము, మేము కేంద్ర దృష్టి కూడా తీసుకెళ్తున్నాం బలంగా. ఇప్పుడు దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలు పోతారు. అట్రాసిటీ చట్టం కిందకి వస్తుంది. మా నిధులను డైవర్ట్ చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వాళ్ళ తాత గారు కానీ లేదు. దళితుల నిధులు వాళ్ళు ఎవరండి డైవర్ట్ చేయడానికి? వాళ్ళు ఇస్తున్నారా నిధులు ఏమన్నా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సఫాయి కర్మచారి అంటే రెల్లి పారిశుద్ధ కార్మికులకు ఇచ్చే నిధుల్ని డైవర్ట్ చేయడం అనేది ఎంత పాపం అది. వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన బిడ్డలను చదువుకోవడానికి లేకపోతే వాళ్ళు వృత్తి కోసం బాకీ పని చేస్తారండి వాళ్ళు. ఆ బాకీ పని చేసే వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళని బాగుపడతాల్సిన అవసరం లేదా? అదే విధంగా జోగిరి మహిళలకు ఇచ్చే రుణాలు మీరంటే డైవర్ట్ చేస్తారు? అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్లాన్ లేదు. నవరత్నాల పేరు నవరత్నాలు అంటున్నారు కదా, ఈ నవరత్నాలు అయిపోయినాయి. మీరు నవరత్నాల పేరుతో మీరు 100 బండి మాకు అభ్యంతరాల, కానీ దళితులకు ఢిల్లీలు ఇచ్చే డబ్బుల్ని డైవర్ట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది తప్ప రైట్? అది ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా ఢిల్లీ నుంచి స్టాండప్ ఇండియా అనే పథకం కింద మేము రుణాలు ఇస్తాం 1 కోటి నుంచి 2 కోట్ల వరకు, అది వితౌట్ సెక్యూరిటీ. ఆ స్కీమ్ కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు. అంటే ఎక్కడ కూడా వాళ్ళ సంబంధించిన దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. ఏ జిల్లాలో కూడా స్టాండప్ ఇండియా పథకం అమలు చేయడం కోసం వాళ్ళు కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తున్న పరిస్థితి నాకు ఎక్కడా కనబడడం లేదు. అదే కాదు, ఆయనే స్వయంగా ఎస్సీలకు సంబంధించి నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు నేను చైర్మన్ గా ఉన్నాను. ఆ పీరియడ్ లో నేను 50 లక్షల సబ్సిడీ జీవో తీసుకొస్తే ఆ 50 లక్షల సబ్సిడీ జీవో తర్వాత కాలం 75 లక్షలు అయింది. ఇక్కడ తెలంగాణ కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ 75 లక్షలు 20 లక్షలు కుదిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత రాష్ట్రంలో దళిత పరిశ్రమ పెట్టుకున్న అందరూ ఆందోళన చేసిన తర్వాత మాత్రమే ఆయన దిగొచ్చి దాన్ని మళ్ళీ 1 కోటి రూపాయలు మార్చారు. 1 కోటి రూపాయలు పేరుకి పెట్టేసి ఈ రోజు ఎక్కడ కూడా దాన్ని అమలు చేయడం లేదు. దళితులు పారిశ్రామికలు కావాలని వాళ్ళ అంటే
వాళ్ళ నాన్న ఆ రోజు తీసుకొచ్చిన పథకాన్ని తండ్రి తీసుకొచ్చిన రాజశేఖర్ వారసుని అంటాడు కదా, తండ్రి తీసుకొచ్చిన పథకాన్ని చూట్లు పొడిచి ఈ రోజు దళితులు పారిశ్రామికలుగా మారే అవకాశం ఉంటే దాన్ని ఎందుకు కట్టుకుంటున్నాడు? నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అన్నవాడు ఈ రోజు దళితులకు ఇచ్చే ఈ నిధులను ఎట్ట అడ్డుకుంటున్నాడు? మీ నాన్న రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చిన దళిత ఇండస్ట్రీ పాలసీని నువ్వు ఎందుకు తూట్లు పడిచావు? నిజంగా రాజశేఖర రెడ్డి వారసుడు అయితే ఆయన బొమ్మ పెట్టుకొని సీఎం గా మీరు గెలిచినప్పుడు మీ నాన్న ఆశయాలు కొనసాగించాలి కదా. నీ తండ్రి ఆశయాలు తూట్లు పడుతున్నావు అంటే అసలు రాజశేఖర రెడ్డి గారికి ఆయన సంతానం అయితే ఖచ్చితంగా ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళాలి కదా. ఆయన బొమ్మ పెట్టుకునే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన దళిత ఇండస్ట్రీ పాలసీని ఈయన ఎందుకు పక్కన పెట్టాడు? అక్కడ అప్పుడు ఇటీవల కాలంలో 10 మంది దళిత ఎమ్మెల్యేలు మేమంతా దాని మీద పెద్ద ఎత్తున మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీ పాలసీని మళ్ళా నేను 1 కోటి రూపాయలు సబ్సిడీ ఇస్తానంటే తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చారు, ఇంప్లిమెంటేషన్ లేదు. కాబట్టి వాళ్ళు చేస్తున్న పని ఏంది? అంతేకాదు జీవో ఎంఎస్ నెంబరు 77 ద్వారా జగనన్న విద్యాదీవన, జగనన్న వసతి దీవెన, తర్వాత ఇటువంటి కన్నీరు కోట మినహాయించి మిగతా ఏ కోర్సులు చేరిన వాళ్ళకు కూడా ఉపకార వేతనాలు ఉండవని 77 జీవో కూడా ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఏంటి అసలు ఏమి అంటే దళితులకు సంబంధించి మీరు ఏ పథకం అమలు చేయరు? ఇప్పుడు దళితుల డబ్బులు మీరు ఒకటే మిత్రమా, ఇప్పుడు దళితుల డబ్బులు జగనన్న మరి గోరు ముద్ద లేకపోతే జగనన్న విద్యా పథకం లేకపోతే మీరు చెప్పిన విద్యా ఒడి అమ్మఒడి పథకంకి అన్ని కులాలకి దళితుల డబ్బులు ఎట్లా డైవర్ట్ చేసి మీకు ఇస్తారు? అంటే ఫండ్స్ డైవర్సిఫికేషన్ అవుతున్నాయి అని అన్నప్పుడు మరి ఒకవేళ మరి న్యాయస్థానాన్ని ఒకవేళ ఆశ్రయించే వీలుందా, మీరు ఎందుకని ఆశ్రయించలేదంటారు? అంటే నేను ఈరోజు ఈ సమస్యని నేను మీడియా ముఖంగా అందరి దృష్టి తీసుకెళ్తున్నా. ఖచ్చితంగా దీని ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిందే. దళితుల హక్కులు ఆత్మగౌరవం దెబ్బతింటే అంతేకాదు అట్రాసిటీ చట్టం కూడా దీన్ని అమలు చేయని మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆయన ముఖ్యమంత్రి గారి మీద అట్రాసిటీ చట్టం పెట్టచ్చు. ఎందుకంటే ఆయన పరిధిలో విశ్వరూప్ గారు ఉన్నారు, సోషల్ మినిస్టర్, ఇట ముఖ్యమంత్రి గారు అడ్డుకుంటున్నారు అని చెప్పి ఎందుకు ఇతర సహచార మంత్రులతో మాట్లాడలేకపోతున్నారు? 5 గురికి ఇచ్చారు మంత్రులు, ఉపయోగం ఏంటి? మంత్రి పదవి ఇస్తే మాకేంటి ఉపయోగం అనుకోవడం లేదా దళితులు గ్రామాల్లో? కదండి మీరు చెప్పండి మిత్రమా. రైట్, మంత్రి పదవి కూడా కేవలం 2 లేదా 2.5 ఏళ్ళు మాత్రమే అంటూ కూడా ముందుగా చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా మీకు గుర్తుండే ఉంటుంది. అంటే 2 లేదా 2.5 ఏళ్లలో 5 ఏళ్లలో చేయవలసిన యొక్క అభివృద్ధి జరుగుతుందంటారా? నేనేమంటానంటే 2.5 సంవత్సరం పెట్టండి, 10 ఏళ్ళు పెట్టండి, ఎవరిని పెట్టండి, మా కక్కంతరుల మా పథకాలు మాకు అమలు కావాలి. ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు మీరు సంపాదించిన డబ్బులు కాదు. ఢిల్లీ నేషనల్ ఎస్సీ కార్పొరేషన్, ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు అవి. ఆ డబ్బులు డైవర్ట్ చేసే అధికారం ఏ ముఖ్యమంత్రి కూడా లేదు. ఈ ముఖ్యమంత్రి ఎట ధైర్యం చేస్తున్నాడు? జిల్లా కలెక్టర్ ఎట్ట డైవర్ట్ చేస్తున్నాడు? ప్రతి జిల్లా కలెక్టరు జిల్లాలో చైర్మన్ గా ఉంటారు. ఆ చైర్మన్ ఉన్న కలెక్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజు మొత్తం డైవర్ట్ చేస్తా కూర్చున్నారా? చూస్తే ఎందుకు అమ్ముకుంటారు వాళ్ళు? కాబట్టి ఈరోజు ప్రతి జిల్లా కలెక్టర్ బాధ్యత ఇచ్చాలి. ప్రతి జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ చైర్మన్ ఉన్నారు. చైర్మన్ ఉన్నప్పుడు మీరు ఎన్ఎస్ఎఫ్డిసి నిధులను డైవర్ట్ అవుతా ఉంటే మీరు ఎందుకు సీఎం తో మాట్లాడలేకపోతున్నారు? అంటే కట్టుబాట్స్ లాగా మారిపోయారు. ఐఏఎస్ అంటే ఐఏఎస్ అండ్ ఐఏఎస్ లా ఎంతో మంది దళిత ఐఏఎస్ ఉన్నారు, మీరు మాట్లాడండి. ఒకప్పుడు దళితుల మేలు కోసం కాకి మాధవరావు గారు కావచ్చు, అదే విధంగా శంకర్రావు గారు కావచ్చు, అదే విధంగా కే రాజు గారు కావచ్చు, వాళ్ళందరూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,000 ఎకరాల భూములు సమీకరించి పెట్టారు వాళ్ళ డెవలప్మెంట్ కోసం. ఈ రోజు ఆ భూములు మొత్తం నిరుపయోగంగా పెట్టారు. దళిత ఇండస్ట్రీ లిస్ట్ కి మీరు ఇవ్వండి. నేను చైర్మన్ ఉన్నప్పుడు లాస్ట్ సిఓపి మీటింగ్ లో దళితులు ఎవరైనా పరిశ్రమ పెట్టే వాళ్ళు ఉంటే ఆ దళితులు పరిశ్రమ పెట్టే వాళ్ళకి ఆ ల్యాండ్స్ కేటా ఇచ్చాం. అది సిఓపి లో నేను పెట్టిన లాస్ట్ ప్రతిపాదన సంతకం కాడ. మరి ఈరోజు 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయండి ఎస్టీలి. ఆ 10,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని మీరు ఉపయోగించి రాబోయే రోజుల్లో దళితులు పరిస్థితిని పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఉపయోగించడం లేదు మీరు? కాబట్టి మీరు చేస్తున్న పని ఏంటి? ఇది అర్థం కావడం లేదా సమాజానికి? సమాజానికి అర్థం కాదు అనుకుంటారు మీరు? పిలుగని పాలు తాగితే ఎవరు చూడదు అనుకుంటుందట. ఆ విధంగా ఉంది జగన్ రెడ్డి గారి వ్యవహార శైలి. మరి ఏదైనా సరే ఆ రాష్ట్రంలో ఉండే ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇదే మీరు ఇంత పెద్ద పాపం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని దుస్సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరు అమ్మఒడి ఇవ్వండి, జగన్ దీవెని ఇవ్వండి, ఏమని ఇవ్వండి. మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు నిధులు సమీకరించి ఇవ్వండి, మాకు అభ్యంతరంలే. కానీ ఎస్సీలకి ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వచ్చే డబ్బులు మీరు డైవర్ట్ చేసినప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇది తప్పుది. ఒక తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. ఇక్కడ ఈరోజు 2 ఏళ్ళ నుంచి ఒక్కరు ఒక ఆటో లేదు, టెంట్ హౌస్ లేదు, కారు లేదు. ఒకరు కారు ఇస్తే వాళ్ళ కుటుంబంతో బాగుపడుతుంది కదండి. మీరు ఇచ్చే 15,000 రూపాయలు ఆ అమ్మఒడిగా అంటారు, ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్లి నాన్న
బుడ్డిగా మారిపోతా ఉంది. దానివల్ల అట్లా లైవ్లీహుడ్ ఎట్ట తయారవుతుంది? వాస్తవానికి ఎస్సీ కార్పొరేషన్ కాన్సెప్ట్ ఏంటి, ఇందిరాగాంధీ 1974 తీసుకొచ్చిన కార్పొరేషన్ కాన్సెప్ట్ ఏంటంటే లైవ్లీహుడ్ ప్లాన్ చేయడం. లైవ్లీహుడ్ అంటే వాళ్ళ జీవన విధానం మనం ప్లాన్ చేసుకోవడం, అదేవిధంగా రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం. అన్ని చేయకుండా మీరు ఈ రోజు డైవర్ట్ చేస్తే దాని అర్థం ఏంటి? అది ఎవరికి ప్రయోజనం కలిగించడం కోసం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంఏ గతంలో మంత్రి గారు కాకపోవడం వల్ల ఈ పథకాల గురించి తెలియదు. మరి పథకాల గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, పథకాల గురించి తెలిసిన వాళ్ళు మంత్రులు అక్కడ ఉన్నారు కదా, కొత్త సత్యనారాయణ ఉన్నాడు, అదే విధంగా అక్కడ గతంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేసిన ఆయన సుభాష్ చంద్ర పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. ఒకసారి పిలిచి మాట్లాడండి, మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మళ్ళీ మాణిక్య వరప్రసాద్ గారు అక్కడ ఉన్నారు, ఆయన తెలుసు పూర్తిగా, ఎందుకు మా అధికారులు ఎందుకు మాట్లాడడం లేదు? మరి ఎంతో మంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, వాళ్ళని ఎందుకు పిలిచి మాట్లాడడం లేదు? ఎందుకు మీరు డైవర్ట్ చేస్తా పోతున్నారు నిధులు అంటే దళితులు అంటే లెక్కలేదు. ఏముందిలే వీళ్ళకి ఎన్నికల టైంలో 500 రూపాయలు 5000 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు బతికేస్తారనుకుంటున్నారు తప్ప, దళితుల్ని స్థిరంగా లైవ్లీహుడ్ ఇచ్చి వాళ్ళని బాగుపడతారని 1% కూడా సీఎం ఉందండి? కనబడతా ఉంది మిత్రమా. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.